కాకర్ల సూర్యనారాయణ, హంసమ్మ, నారాయణ, సుగుణ ఇలా ఒక్కరు కాదు, వేల మంది, లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బాగుపడ్డారు. కలనైనా ఊహించని ఖరీదైన వైద్యం వారికి అందింది. పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్లు జరిగి ఆరోగ్యవంతులైన వారిప్పుడు ఆయన్ను దేవుడు అంటున్నారు. అవును, మరి ఆలోచన చేయడమే గొప్ప, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడం మరింత అభినందనీయం కాదా? ఈయన పేరు కాకర్ల సూర్యనారాయణ, ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు. తనకు జరిగిన మేలు గురించి ఏం చెబుతాడో విందామా? ఇలాగా గుండెలో నొప్పి వచ్చిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ యాంజియోగ్రామ్ తీసి ఇలాగ ఆపరేషన్ చేయాలి, గుండె ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డులో వైజాగ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నాను. బాగా చేశారు, బాగా ఇప్పుడు సంతోషంగా ఉందండి. 2 లక్షల దాకా ఖర్చు అయింది, అలా పెట్టుకున్నారు, మనకేం రూపావలేదు, అంతా సౌజన్యంగా బాగా చేశారు. అసలే పేదరికం, ఆపై గుండె జబ్బు విషాదం, బతుకు పరిస్థితి గాలిలో దీపం చందమైంది. దుర్భర పరిస్థితుల ఈదురుగాలికి చిగురుటాకులా వణికిపోయిన కుటుంబం అది. అప్పటికే గుండె జబ్బుతో భర్త మరణించాడు. హంసమ్మ, ఇద్దరు పిల్లలు మిగిలారు. బతకడమే భారం అనుకుంటుంటే ఈమెకు గుండె జబ్బు దాపురించింది. పుట్టినప్పటి నుంచి ఆమెకు గుండె సమస్య ఉన్నట్టు డాక్టర్లు తేల్చారు. ఇంతకాలం బతికి బట్ట కట్టడం అంటే మంచి రోజులొస్తాయని, అంతవరకు బతికించినట్టున్నాడు దేవుడు అంటోంది హంసమ్మ. అవును, నిజం. హంసమ్మకు ఆపరేషన్ చేయాలంటే 2 లక్షలు ఖర్చవుతుంది. ఎవరు భరిస్తారు? ఎవరు ఆదుకుంటారు? 3 పూటలా తినడానికే అనుకూలించని పరిస్థితుల మధ్య గడుపుతున్న హంసమ్మకు అంత ఖరీదైన ఆపరేషన్ జరిగింది. అది కార్పొరేట్ ఆసుపత్రిలో. ఆరోగ్యశ్రీ పథకమే హంసమ్మకు వరమైందన్నమాట. నాకు గుండె జబ్బు ఉందని పుట్టుకతోనే చెప్పింది సార్. నాకు పుట్టుకతోనే చెప్తే నా పరిస్థితి బాగలేక నాకు ఆపరేషన్ కావాలన్నా ఎవరు చేయలేరు సార్. పరిస్థితి బాగలేదు, పైసలు లేవు. అంతట్లనే నమ్మగుడు సడన్గా నాటి టాక్ వచ్చి చనిపోయింది సార్. ఇక నాకు 2 పిల్లలు, నాకు ఎప్పుడు ఏమవుతుందో అనే భయంలోనే ఉన్నా సార్ నేను. మొన్న ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, సదాశివపేటలో క్యాంపు పడ్డది. ఇక్కడ సిస్టర్లు, ఇక్కడ మా డాక్రా మేడం వాళ్ళందరూ చేయించుకుంటే బాగుంటుందని చెప్పిండ్రు సార్. అక్కడ పోయి డాక్టర్లే దుర్గాబాయి దేశ్ముఖ్లా ఆపరేషన్ చేసిండ్రు సార్, మంచిగా అయింది. కాకర్ల సూర్యనారాయణ, హంసమ్మలే కాదు, ఇప్పుడు ఏ పల్లెలోనైనా, పట్టణంలోనైనా, నగరంలోనైనా ఆరోగ్యశ్రీ వరప్రదాయిని అని మనసారా చెప్పేవారెందరో కనిపిస్తారు. ఈమెనే చూడండి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, ఈమెకు ఆపరేషన్ జరిగింది. 3 లక్షల విలువైన వైద్య సాయం అన్నమాట. శ్రీకాకుళం జిల్లా కంబకాయకు చెందిన ఈ సూర్యుడమ్మ ఏమంటుందో వినండి మరి. అదే నా మతి లేదు అప్పుడు. ఎవరు చేయించారు ఆపరేషన్? ఓఎస్ రాజు. ఓఎస్ చేయించారు. ఎంత ఖర్చు? ఆరోగ్యశ్రీ ఆ పథకమే బాగా చేయించినారు. అన్నయ్యకు బ్రెయిన్కు సంబంధించిన పెద్ద జబ్బు వచ్చింది. ట్రీట్మెంట్కు 2.5 లక్షలు కావాలన్నారు డాక్టర్లు. ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా బతికిస్తారు? ఇదిగో ఈ తమ్ముడు అంటున్న మాట. అన్నయ్య బైరి సత్యంకు ఆపరేషన్ జరిగింది, ఆరోగ్యశ్రీనే కాపాడింది అంటున్నాడు. ఆపరేషన్ తర్వాత ఎలా ఉన్నావు ఇప్పుడంటూ వైఎస్ రాసిన లేఖను గుండెలో పదులం చేసుకున్నామంటున్నారు ఈ కుటుంబ సభ్యులు. మెడిసిన్ అయ్యి మీకు అవసరం లేదు, పేషెంట్కి కూడా మీరేం అవసరం లేదు. అంటే పేషెంట్కి కూడా వాళ్ళే భోజనం అన్నీ వాళ్ళే చూసుకున్నారు. మాకేమంటే మా ఇంటి విద్య ఎవరు చూపుకొస్తే వాళ్ళు మేము ఖర్చు తీసుకున్నాం. ఈ పేషెంట్ విషయమే మేము రూపాయి ఏమి ఖర్చు అవ్వలేదు, మొత్తం వాళ్ళు తీసుకున్నారు. భోజనం కూడా పేషెంట్ది వాళ్ళదే, అలాగే బాగానే జరిగింది. ట్రీట్మెంట్ కూడా టైం టు టైమ్ చూసేవాళ్ళు. ఐసీలో ఇంచుమించు 1 లక్ష 50 వరకు అవుతుందండి ఆ కేర్లో. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే మీరు ఏ విధంగా? మరి మేము చేయించుకోలేమండి, ఆ స్తోమత లేదు. ఆరోగ్యశ్రీ వచ్చింది కాబట్టి మాకు అది ఉపయోగపడింది, లేకపోతే మరి లేదు. ఇంకా ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లికి చెందిన ఈ చందనాల సత్యనారాయణకు గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇప్పుడు కాదు, 6 ఏళ్ల నుంచి గుండెను సలుపుతున్న బాధ. డబ్బు లేక 6 ఏళ్లపాటు గుండె బాధను భరించాడు. ఆ కష్టం ఇప్పుడు తీరింది, ఆరోగ్యశ్రీ వరమైంది, పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగిపోయింది. ఇక తర్వాత అంటే ఆర్థిక పరిస్థితులు కూడా తోడేది లేదు సార్, దాని గురించి వెళ్ళకపోయా. వెళ్ళినా కూడా పాతికి ఫెయిల్ అవుద్ది అని 6 ఏళ్ళు చెప్పడం, చేయటం వాళ్ళ ఆపరేషన్ చేసిన నీకు చేతిలో ఉండాలి 50,000 అన్న అని చెప్పడం. ఏమి లేదు సార్, నాకు ఏదో 2-3 వేలు ఏదో దారి ఖర్చులు అయ్యి తప్ప ఉన్నదంతా కూడా నా ఆరోగ్యశ్రీ వల్లే చేయించుకోవడం జరిగింది సార్. ఇప్పుడు కూడా నాకు మళ్ళీ తిరిగి వచ్చేసేటప్పుడు 10,000 రూపాయలు నాకు సంవత్సరానికి ముందులు వాడుకున్నాను కూడా ఆకాయితం కూడా ఇచ్చారు సార్. నేను నెల నెల ట్రీట్మెంట్కి వెళ్తున్నా, చెకప్కి వెళ్తున్నా, నాకు 2 నెలల నుంచి మందులు వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు సార్.
ఈ పథకం పెట్టినంటే కొన్ని లక్షల కుటుంబాలు జీవనోపాధి కాదు సార్. ఇక ఎంతమంది సార్, నా కళ్ళ ముందే కొన్ని లక్షల మంది హాస్పిటల్లో వెళ్తున్నారు. మరి నా ఆర్థిక పరిస్థితుల్లో ఇవాళ 2 లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేయించుకోలేను కదా సార్. అసలు కనీసం 2 కేజీలు బరువు కూడా మొయ్యలేని పరిస్థితి సార్. నాది ఈ ఆపరేషన్ చేయక మునుపు ఇవాళ 10 కేజీలు బరువు మొయ్యగలను, 2 కిలోమీటర్లు కూడా నడిచిపోతున్నాను సార్ ఇవాళ నేను. అయితే ఆల్రెడీ వాకింగ్ అలా చేయమన్నారు. జనరల్గా నా బతుకు దగ్గర నేను పోవడానికైనా 2 కిలోమీటర్లు నాకు ఆవశ్యకత వస్తుంది సార్. బతుకు మీద ఆశలు వదులుకున్నాక ప్రాణాలు నిలబడితే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. బతికిన వారికే కాదు, అయిన వాళ్లకు అది గొప్ప సంతోషమే.